పంచాయతీ ఎన్నికల్లో జరుగుతున్న ఏకగ్రీవాలు అంటే ఇక్కడ ప్రధానంగా రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది ఎంత రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగినా పార్టీ గుర్తులకు అతీతంగా జరిగినా ఖచ్చితంగా రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయితే ఏముండదు అది అందరికీ ఓపెన్గా తెలిసిన సీక్రెటే అందుకే ఇక్కడ ఒక రకంగా ఏకగ్రీవం అనేది ఏకగ్రీవంగా జరుగుతున్న ఎన్నికలు అనేది ప్రజల్లోంచి వచ్చిన చైతన్యం అని అనుకోవాలా లేదంటే రాజకీయ నాయకుల మధ్య ఉన్న కక్షలు కార్పణ్యాలే ప్రస్తుత పరిస్థితులకు దారితీస్తున్నాయి అని అనుకోవాలి అక్కడ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఆ పంచాయతీలో ఉన్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని కొన్ని చోట్ల ఈ ఏకగ్రీవాల వల్ల కొంతమంది అంటే ఆధిపత్య పోరు కానివ్వండి లేదంటే గుత్తాధిపత్యం ఎప్పటి నుంచో మాదే పైచేయి కావాలి మాదే ఆధిపత్యం ఉండాలి ఇక్కడనే గుత్తాధిపత్యానికి కూడా గండిపడే పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఏకగ్రీవాల వల్ల అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట అయితే ఇక్కడ ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా ఇష్యూ ఇప్పుడు తెర మీదకు వచ్చింది అది కూడా అచ్చెన్నాయుడు గారి ఇష్యూ తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత నేనే అన్నట్టుగా ఉండే కింజారపు అచ్చెన్నాయుడు గారి ప్రాంతంలో పరిస్థితి ఏంటి ఇప్పుడు అక్కడ వైసీపీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంటుందా ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎందుకంటే చివరి నిమిషం వరకు ఒక ప్రయత్నం అయితే చేశారు అచ్చెన్నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అంటే నామినేషన్ వేయకుండా ఆపాలి ఏకగ్రీవం కావాలి అది కూడా టీడీపీ వైపున ఏకగ్రీవం కావాలి అనేది కానీ ఇక్కడ పరిస్థితి ఏం జరిగింది అంటే అది కూడా ఎవరో బయట వ్యక్తి కాదు దూరపు వ్యక్తి కాదు సొన్ దగ్గర బంధువే నిమ్మాళ్ళు అది కూడా నిమ్మ నిమ్మాళ్ళలో గనక ఇప్పుడు ఈసారి పోటీ జరగాల్సిందే అనే వైసీపీ పట్టుదల కాస్త ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి కీలక నేతగా ఉన్న అచ్చెన్నాయుడు గారి కుటుంబంలో ఒక చిచ్చి రేపిందని చెప్పాలి అయితే మొదటి నుంచి కూడా అచ్చెన్నాయుడు గారి హవా నడుస్తోంది నిమ్మాడలో ఇప్పుడు మరి టీడీపీ పరువు ఆయన కాపాడుతారా లేదా అనే చర్చలైతే మొదలయ్యాయి మరోవైపు అక్కడ నిమ్మాడలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా పరిస్థితి ఉంది అనేది కూడా పోలీస్ అధికారులకు చంద్రబాబు గారు ఫిర్యాదు చేయడం కూడా చాలా హాట్ టాపిక్గా మారింది అంటే ఇక్కడ నిమ్మాళ్ళలో ఎప్పుడూ కూడా టీడీపీ జెండాయే ఎగురుతుంది అనేది ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి ఆయన మాటే అక్కడ శాసనం అన్నట్టుగా ఉంటుంది కానీ ఇప్పుడు పరిస్థితి ఏం కాబోతోంది ఎందుకంటే స్వయాన ఆయన సోదరుడు కింజారపు అప్పని చేత నామినేషన్లు అయితే దాఖలు చేయించేశారు మరి ఇప్పుడు ఆ నామినేషన్ రేపు నాలుగో తేదీలోపు విత్ర చేయిస్తారా నాలుగో తేదీన విత్డ్రా చేయిస్తారా లేదంటే కంటిన్యూ చేస్తారా ఏంటి అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరమైన అంశం అది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదో చిన్న స్థానమే అని అనుకోవడానికి లేదు పరువుతో కూడుకున్న అంశం ప్రెస్టీజ్ ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా ఉంది అనేది కూడా ఇప్పుడు విశ్లేషణలు చెప్తున్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి